తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ప్రముఖ ఆరోగ్య సేవల సంస్థగా పేరు పొందిన రైట్ కేర్ ఆరోగ్య సంస్థ ఆది లీలా ఫౌండేషన్ సంయుక్తంగా విశాఖపట్నంలో నిర్మించిన అమర గాయకుడు ఘంటసాల గీతాలు నృత్యాలు ఘంటసాల కబడ్డీ కార్యక్రమాలను అత్యంత కన్నుల పండుగగా నిర్వహించారు. మద్దిలపాలెం కళాభారతి వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో ఘంటసాల గానామృతం ఘంటసాల అవధాన స్రష్ట బిరుదాంకితులు డాక్టర్ ఎస్ రహమతుల్లా నిర్వహించారు. ఇప్పటికే ఇటువంటి 1000 అవధానాలు నిర్వహించిన డాక్టర్ రహమతుల్లా ఘంటసాల గీతాలకు సంబంధించి అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్నలకు అలవోకగా సమాధానమిస్తూ ఆహుతులను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ మాధవ్, అంతర్జాతీయ బాక్సర్ కోరుకొండ అరుణ, ప్రముఖ గాయకురాలు రచయిత ప్రభా శర్మ, రైట్ కేర్ ఆరోగ్య సేవల సంస్థ డైరెక్టర్ శ్రీనివాస వరప్రసాద్, రైట్ కేర్ సిబ్బంది పాల్గొన్నారు. సో ఇక్కడ ఏంటంటే రైట్ కేర్ అనేది కంప్లీట్గా విశాఖపట్నం, రాజమండ్రి, హైదరాబాద్, తిరుపతి అండ్ విజయవాడలో బ్రాంచెస్ అందు ఉన్నాయి. సో ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైట్ కేర్ ఆదిలీలతో కలడం. సో ప్రతి ఒక్క ప్రజలకి ప్రతి ఒక్క మెడికల్ సేవ అందించాలి అతి తక్కువ ధరలో అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆదిలీల ఫౌండేషన్స్ తోటి మేము కలడం జరిగిందండి. గత నెలలో మెడికల్ క్యాంప్, బ్లడ్ క్యాంప్ అనేది రెడ్ క్రాస్ జరిగిందండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ముందడుగులోనే ఉన్నాము. రేపన్న రోజు ఎటువంటి ఫంక్షన్స్ కానీ మెడికల్ క్యాంప్స్ కానీ ఆరోగ్యపరంగా ఎక్కడ జరిగినా ఆదిలీల ఫౌండేషన్స్తో మేము ముందడుగులో ఉంటామని వారికి ముఖ్యంగా వివరించబడింది. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ ప్రతి శనివారము ఆదివారము కంపల్సరిగా ఢిల్లీ మహానగరంలో కానీ లేదా ఢిల్లీ విడిచి మిగతా రాష్ట్రాల్లో ముఖ్యముగా మన తెలుగు ప్రోగ్రాములు, మన తెలుగు సంప్రదాయము, తెలుగు సంస్కృతి, వీటి మీద తెలుగు భాషోద్ధరణ ఇవన్నిటి కోసమని ఆదిలీల ఫౌండేషన్ ఈ కార్యక్రమం చేస్తుందండి. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే 5 ఆబ్జెక్టివ్స్ అండి. సోషల్గా, కల్చరల్గా, వెల్ఫేర్గా, ఎడ్యుకేషనల్గా, చారిటీగా. ఈ 5 సూత్రాలతోనే మొత్తము ఎన్ని రకములైనటువంటి కార్యక్రమాలు అన్నీను దేశం నలుమూలలో చేస్తున్నాము. అయితే మేము విశాఖపట్నంలో ప్రారంభం చేసిన నుండి మన రైట్ కేర్ సంస్థ మరియు సిమిస్ట్రీలు